క్లూ చేశాను సార్, ఇంకా మార్ట్ గేజ్ ఇవన్నీ క్లూ చేస్తున్నాను సార్. మీ ఇందులో మెయిన్ మనకి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే అమ్ముతున్నారు, క్లైమెంట్ ఎవరైతే కొనుక్కుంటున్నారు, ఎవరి ప్రాపర్టీ డీటెయిల్స్, రిటెన్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ డాక్యుమెంట్ ఇంగ్లీష్ ఆర్ జనరేట్ డాక్యుమెంట్ తెలుగు ఉంటుంది. సో మన డాక్యుమెంట్ ఏదైనా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మనం జనరేట్ చేయట్లేదు సార్. ఇప్పుడు సార్ ఇది ఆటోమేటిక్ సిస్టమ్లో వచ్చింది సార్. ఒకసారి పై చూడు సార్. మ్యారేజ్ కొంచెం కెమెరా అనుకుంటాను, మాకు డిగ్రీ తెచ్చుకున్నాను. మేడం గారు డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం అమలు జరపబోతూ ఉన్నాం. అంటే దిస్ ఇస్ సింపుల్గా కాబట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం అమలు జరపబోతూ ఉన్నాం. ఇది గత నెలలో విశాఖపట్నం విజయవాడ సిటీస్లో ప్రారంభించాం. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఈ విధానం అమలు జరపాలని. మన రాష్ట్రంలో దాదాపుగా ది రేట్ ఆఫ్ రిటర్స్ ఈ 67%. అంటే ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గంటల తరబడి మరి డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర తిరగడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఓల్డ్ అండ్ డేస్ ప్రాసెస్ సార్. అట్లా కాకుండా ఈ విధానంలో అతి సులువైనటువంటి విధానం ఏంటంటే, మనకు ఎవరైనా ఒక ఆస్తి కొనేటప్పుడు కావాల్సింది ఏంటి, దాంట్లో ఎన్ని రకాల కవిత్వాలు ఉన్నప్పటికీ ఆ డాక్యుమెంట్లో అతి ప్రధానమైనది ఏంటంటే అమ్మిన వాళ్ళు ఎవరు, కొన్న వాళ్ళు ఎవరు, వారి అడ్రస్ ఏంటి, ఆస్తి ఎక్కడది, దాని సర్వే నెంబర్ ఎంత, ఎక్స్టెండ్ ఎంత, ఈ నాలుగు సాక్షులు ఎవరు, ఈ ఐదు ఇన్ఫర్మేషన్ దాంట్లో మనం ఫీడ్ చేయగానే ఎంత డబ్బు పే చేయాలి అనేది వస్తుంది. రిజిస్ట్రేషన్కి ఎంత, తర్వాత యోగ ఛార్జ్ ఎంత అనేది వచ్చింది. ఆ డబ్బు ఆన్లైన్లో పే చేస్తే ఒక రిజిస్ట్రార్ ఆఫీస్కి ఇమీడియట్గా ఆ మెసేజ్ పాస్ అవుతుంది. వెంటనే వారు స్లాట్ బుక్ చేస్తారు, ఏ రోజు ఎన్ని గంటలకు రావాలి అని, అన్ని గంటలకు వెళ్తే రిజిస్ట్రేషన్ చేసేస్తారు. దీంట్లో ప్రధానమైనది మనం చూస్తే ఎక్కడ కూడా మధ్యలో దళారీ వ్యవస్థ అనేది ఏమి ఉండదు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మీరు క్యాష్ పేమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మూడు, ఇది అతి సులువైన విధానం. ఇది ఎక్కువ మంది ఎక్కువగా ప్రచారం జరిగితే చాలా సులువుగా వారి సమయం పాడు చేసుకోకుండా ఏ ఒక్కరి దగ్గరికి మీరు వెళ్ళి మరి వారిని అభ్యర్థించవలసిన అవసరం లేదు. ఇమీడియట్గా అన్నీ కూడా మీ ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచే, లేకపోతే కాల్ సెంటర్కి వెళ్తే అక్కడి నుంచి ఆ కాల్ సెంటర్లో ఇవన్నీ కూడా చేసేపోతాయి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక గంటలోనే మీకు ఆ డాక్యుమెంట్ కూడా తిరిగి ఇచ్చేస్తారు. ఇది అతి సున్నితమైనటువంటి, ఇది రాష్ట్రవ్యాప్తంగా జరగాలని ఇవాళ మరి కొత్త విధానం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అప్రూవల్ తీసుకుని వారు ఆదేశాల మేరకు ఈ కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం అమలు జరుగుతూ ఉన్నాం. మన అవసరం ఇవాళ మన రాష్ట్రానికి. ఎందుచేతంటే మనం చూస్తున్న అనేకమైన ఫిర్యాదులు ఉన్నాయి ఇదివరకు.
ఏ రకమైనటువంటి ఫిర్యాదులు లేని రిజిస్ట్రేషన్ విధానం ఇవాళ కొత్తగా ఈ రాష్ట్రంలో అమలు చేయబోతూ ఉన్నాం. నిన్ననే మరి నేను ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా ఇది ప్రారంభించాను. ఈరోజు మన జిల్లా కాకినాడలో కూడా ఇది ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ కూడా మరి దాదాపు 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చినాయి. మన కాకినాడలో కూడా ఇవాళ నుంచి మరి పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుంది. దయచేసి పబ్లిక్ అందరినీ కోరేది ఏంటంటే, మీరు చాలా పారదర్శకంగా జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఈ పారదర్శకంగా జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీ అందరికీ ఆమోదయోగ్యం అవుతుందని నేను అనుకుంటూ ఉన్నా. కొంచెం విస్తృత ప్రచారం కూడా చేయవలసిన అవసరం ఉంది. మీడియా మిత్రుల సహకారం కోరుతూ ఉన్నాను. కొంచెం విస్తృతమైనటువంటి ప్రచారం చేయండి. ఈ ప్రాసెస్ మరి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా మరి జరిగే ప్రాసెస్ ఇది. దానికి మీ సహకారం అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ టు ఆల్ అవర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్.